సినీ రంగంలో ఉన్న నటీనటుల మధ్య ప్రేమాయణం సాగుతుందని ఎక్కువగా వార్తలు వస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో కంటే బుల్లితెర ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి కహానీలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా జంటలు ఎనలేని క్రేజ్ అందుకొని భారీ స్థాయిలో పాపులర్ అవుతున్నాయి. ఇలా బుల్లితెరపై ఎంతోమంది ఆర్టిస్టులు డేటింగ్ వ్యవహారాలతో ఫేమస్ అయ్యారు. కానీ తమ మధ్య స్నేహమే ఉందని వాళ్ళు అంటున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ జంటల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి, జబర్దస్త్ షో ద్వారా ఎనలేని ప్రఖ్యాతను సంపాదించుకున్నటువంటి తెలుగు రాష్ట్రంలోని యాంకర్స్లో రష్మి ఒకరు. ఆమెతో పాటే ఈ షోతో కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా పాపులర్ అయ్యారు. ఈ షోలో కలుసుకున్న వీళ్ళిద్దరూ జంటగా మారారు. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు, కానీ నిజ జీవితంలో మాత్రం స్నేహితులుగానే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్లో బాగా హైలైట్ అవుతున్న వారిలో ఇమ్మాన్యుయల్ వర్ష జంట ఒకటి. రష్మి సుధీర్ తర్వాత వీళ్ళిద్దరిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే రొమాంటిక్ డాన్సులు, కిస్సులు, హగ్గులు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ ఆర్టిస్టుల మధ్య ప్రేమాయణం నడుస్తోందని అంతా అనుకున్నారు, కానీ రియల్గా వీళ్ళు స్నేహితులు మాత్రమే. బుల్లితెరపై వచ్చే షోల్లో సీరియల్ నటుల మధ్య కూడా లవ్ ట్రాక్లు వస్తున్నాయి. దీనికి కారణం రవికృష్ణ నవ్యస్వామి ప్రేమించుకున్నట్టు వార్తలు రావడమే. ఆ మధ్య ఒక షోలో కలిసి పనిచేసిన వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ వీళ్ళు మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లికన్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయంలో సినీ నటి పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగించినట్టు కనిపించారు. దీంతో వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ప్రముఖ నటి యాంకర్ అశురెడ్డితో రిలేషన్లో ఉన్నారని చెప్పారు. నిజానికి వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ మాత్రమేని తర్వాత చెప్పారు. కరియర్ ఆరంభంలో సుడిగాలి సుధీర్, రష్మి ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత పోవే పోరా షో చేస్తున్న సమయంలో యాంకర్ విష్ణుప్రియతో డేటింగ్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. అందుకనుగుణంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని తెలిసింది. ఈ సందర్భంలో విష్ణు సుధీర్ తనకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమేని క్లారిటీ ఇచ్చింది. డీ షోలో మెంటస్గా చేస్తున్న సమయంలో హైపర్ ఆది వర్షిణి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు కనిపించింది. ఈ జంటను నిర్వాహకులు బాగా హైలైట్ చేయడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు. అయితే ఇదంతా షో కోసం చేశానని స్పష్టం చేశారు. ఆమె షో చేయడం మానేసిన తర్వాత ఎప్పుడు కలుసుకున్నట్టు మాత్రం కనిపించనే లేదు. బుల్లితెరపై మరికొన్ని జంటలు కూడా సందడి చేశాయి. అశురెడ్డి, ఎక్స్ప్రెస్ హరి, శ్రీముఖి, ప్రదీప్, ఇలా చాలామంది జోడీలుగా మారుతున్నారు. అయితే ఇవి కేవలం షో టీఆర్పీ రేటింగ్ను పెంచేందుకు మాత్రమే. నిజానికి బుల్లితెరపై కొందరు నిజంగానే ప్రేమలో ఉన్న వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోవడం మాత్రం లేదు. దీంతో రియల్ ఎవరు, రీల్ ఎవరు అనేది అర్థం కావటం లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.